నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. వ్యూయర్స్, మీకు ఇంకొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలని, మీకు ఇంకొంచెం ఈజీగా ఆ కుకింగ్ మీకు చాలా తొందరగా చిటికలో అయిపోవాలని కూర పొడి తయారీ విధానాన్ని గురించి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుందామని అంత ప్రిపేర్డ్గా ఉన్నాను. సో ఈరోజు మనం మన కిచెన్లో కూర పొడి తయారు చేయబోతున్నాం. కూర పొడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 10 నుంచి 15, ధనియాలు 1/4 కప్పు, జీలకర్ర 2 స్పూన్లు, మెంతి 1 స్పూను, నువ్వులు 1 స్పూను, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, వేరుశనగపప్పు 2 స్పూన్లు లేదా గుప్పెడు, 8 నుంచి 10 కాజు, చింతపండు కొద్దిగా, ఉప్పు సరిసమానంగా. సో మనం ఏ కూర చేయాలన్నా సరే, మనకి అత్తుకునేలా రావాలన్నా, ఆ కూరలో ఆ వెజిటబుల్ యొక్క ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వాలన్నా కూర పొడి చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా కారం పెట్టిన కూరలో అప్పటికప్పుడు ఒక్కొక్కటిగా వేయించుకోవటం, మిక్సీ పట్టడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఈ ఆధునిక యుగంలో, ఈ పరుగుల జీవితంలో మనకి నిజంగా ఇలాంటి పొడులు ఉండడం వలన మనకి వంటలు మరింత తొందరగా అయిపోతాయి. మరి ఈ కూర పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. వ్యూయర్స్, ముందుగా నేను స్టవ్ మీద మనకి కూర పొడికి కావలసిన పదార్థాలన్నీ కొద్దిగా డ్రై రోస్ట్ చేసి ఉంచాను. సో మనకి టైం ఎక్కువ పట్టకుండా తొందరగా నేను 1-2 స్పూన్స్ ఆయిల్, ఇది కూడా ఆప్షన్ అండి, యాక్చువల్లీ ఆయిల్ కూడా వేయకుండానే మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్రీసీగా, కాస్త కమ్మదనంతో మనం కూరల మీద వేస్తాం కాబట్టి ఇది మ్యాక్సిమం 1 వీక్ నుంచి 10 డేస్ నిలవ ఉండేలాగా, లేదా నెలలో మొదటి 15 రోజుల కోసం మనం ప్రిపేర్ చేసుకుంటే పొద్దున్నే మనకి ఈ బాక్సులు గబగబా పని చేసుకోవాలన్నప్పుడు ఈ 2 స్పూన్లు కూరల పొడి జోడిస్తే మన చేసే వంటలు చాలా అమోఘమైన రుచినిస్తాయి. మనం ముందుగా అన్ని డ్రై రోస్ట్ చేసి ఉంచామన్నాం కాబట్టి చిన్నగా తుంపు ఉంచిన ఎండుమిరపకాయలని, సో ఈ ఎండుమిరపకాయలు వేగుతున్నప్పుడు మనకి ఇందులో రోస్ట్ చేసి ఉంచిన ధనియాలు. మనం ఇంకొంచెం ఈజీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి పల్లీల లాంటివి మైక్రోవేవ్లో కూడా మనం రోస్ట్ చేసి ఉంచుకోవచ్చు. దాని తర్వాత మనం ముందు చెప్పుకున్నట్టు ఈ మెంతులు ఏంటంటే 1/2 స్పూన్ తీసుకుంటే ఈ మెంతి కమ్మదనం బాగుంటుంది కాబట్టి, మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి మనం ఈ మెంతుల్ని, అలాగే 2 స్పూన్స్ శనగపప్పు, ఈ శనగపప్పు, అలాగే 2 స్పూన్స్ మినప్పప్పు, దాని తర్వాత 8 నుంచి 10 క్యాజ్యూ నట్స్. మనం గ్రేవీ కూరలు అన్నిట్లోనూ నానబెట్టి రుబ్బుతూ ఉంటాము. ఇలా డ్రైగా పౌడర్ చేస్తే కాజులు చాలా కమ్మగా ఉంటాయి. సో ఈ క్యాజ్యూ నట్స్, అలాగే మన దగ్గర 1 గుప్పెడు లేదా 2-3 స్పూన్స్ అన్నం ఈ పల్లీలు వేయించి పెట్టుకున్నవి. సో ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిసమానంగా చక్కగా ఒక్కసారి కలిపి మనం సన్నని మంట మీద వేయించుకుందాము. అలాగే జీలకర్ర ఏంటంటే ఆ జీరా పొడి చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి మనం పూర్తిగా 2 స్పూన్స్ జీలకర్రను తీసుకుని డ్రై రోస్ట్ చేసాం, దాన్ని కూడా మనం యూస్ చేసుకుంటున్నాం. అలాగే మనం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాం. ఏదైనా గ్రేవీ కూర అనగానే మనకి ఏదర్ నువ్వుల పొడి కానీ, నువ్వుల్ని తీసుకుని నానబెట్టి, గసగసాలు లేకపోతే మన కాజు, వీటితోటే మనం జనరల్గా మనం చేస్తూ ఉంటాం. కాకపోతే నువ్వులు ఏంటంటే ఆల్రెడీ వేగి ఉన్నాయి, చాలా తొందరగా తక్కువ మంట మీద అవి స్ప్లిట్ అయ్యి వేగిపోతాయి కాబట్టి మనం కొంచెం ఇవి వేగిన తర్వాత నువ్వుల్ని యాడ్ చేద్దాం. ఆ తర్వాత చాలామంది ఇందులో మసాలాగా ఈ కూర పొడి కొట్టుకోవాలనుకుంటే లవంగాలను కూడా యాడ్ చేసుకుంటారట. మీకు అలాంటి ఫ్లేవర్ ఇష్టమైతే కనుక 4-5 లవంగాలను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువగా కావాలి, ఎండుమిరపకాయలు కొంచెం తక్కువ కావాలనుకుంటే మిరియాలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఈ నువ్వులు, 2 స్పూన్స్ ఆఫ్ నువ్వుల్ని యాడ్ చేద్దాం. నువ్వులు కమ్మదనమే వేరు కదండి, అందులో ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి నువ్వులు కలిస్తే ఇంకా రుచి మనం చెప్పాలా. ఈ కూర పొడి ఎలా హెల్ప్ అవుతుందంటే మనకి అన్ని రకాల, మన చాలామంది దొండకాయ తినమనుకుంటారు, లేకపోతే వంకాయ తినము, కొన్ని తినని కూరల్ని కూడా మనం ఈ కూర పొడి జోడించి తినిపించేయచ్చు.
మరి ఒక్కొక్కసారి ఇలాంటి కూరపొడి కొట్టుకునే టైం కూడా ఉండకపోతే మనం కూరపొడి ఎలా చేసుకోవాలంటే ఎమర్జెన్సీలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా చింతపండు రసము కలిపి దాన్ని కూడా ఉల్లి ముద్దతో కానీ లేదా 2 వెల్లుల్లిపాయలు దంచి మనం గ్రేవీ కూరల్లో పెట్టుకుంటే ఎమర్జెన్సీకి సరిపోతుంది. కాకపోతే ఈ కూర పొడికి సరిసమానమైన టేస్ట్ అయితే అది రాదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ విధంగా మనం వేయించి ఉంచుకున్న వీటిలో మనం ఎండు కొబ్బరు, డెసికేటెడ్ కొబ్బరు యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇది ఆథెంటిక్గా మన కూరపొడి ట్రెడిషనల్ మన తెలుగింటి వంటల్లో చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగగానే ఈ వేడి మీద మనం ఇలా చిన్న ముక్కలుగా స్ప్లిట్ చేసుకుని చింతపండు మనం ఇందులో వేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఉప్పు, ఉప్పు ఎందుకంటే ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి, పసుపు కూడా ఏంటంటే కొంచెం యాడ్ చేసుకుంటే కర్రీ అపీరెన్స్ బాగుంటుంది. లేదా మీరు అది కూరలోనే పసుపు యాడ్ చేయాలి అనుకుంటే కనుక మనం పసుపుని కేవలం కూరలు వండుకున్నప్పుడు ఫ్రెష్గా అప్పుడే యాడ్ చేద్దాం. సో ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీకి కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజులో మనం తీసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టి తీసుకొస్తాను. సో మనకి ఇది మరీ మెత్తగా కాకుండా కాస్త ఈ పప్పు గింజలు, నువ్వు గింజలు పంట కింద పడేలాగా మనం ఈ కూర పొడిని ప్రిపేర్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి చక్కగా మంచి మెరుపుతోటి చింతపండు, ఉప్పు అన్నీ కలిపిన కూరపొడి మనకి రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెం ఇంకా వేడిగా ఉంది. ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత గట్టి స్క్రూ మూతున్న సీసాలో పెట్టి నిల్వ ఉంచుకుని రోజు పొద్దున మనం చేసే హడావిడి వంటలకి 2 స్పూన్స్ ఇది జోడిస్తే అమోఘమైన రుచితోటి మనకి ఏ డిష్ తయారు చేసినా అది రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, ఇది కూరపొడి తయారీ విధానం. ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి టక్టకా వేయించి మనం మిక్సీ పట్టి పెట్టుకుంటే మళ్ళీ 10-15 రోజుల వరకు పొద్దున్నే మన ఈ హడావిడి వంటలకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండే, న్యూట్రిటివ్గా ఉండే, టేస్టీగా ఉండే కూరపొడి తయారైపోయింది. మరి మీ కిచెన్లో కూడా కూరపొడి తయారు చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.